అందరికీ నమస్కారం, ఇది మీ తెలుగు టెక్. ఇది చూసారంటే మనం టాప్ 10 ఫీచర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ 12 వచ్చి చూడబోతున్నాం. సో నా పిక్సెల్ 4 ఏలో చూసారంటే ఇప్పుడే మనకి ఆండ్రాయిడ్ 12 అప్డేట్ వచ్చింది. సో స్టేబుల్ ఆండ్రాయిడ్ 12 అప్డేట్ వచ్చి నేను ఇన్స్టాల్ చేశాను. సో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి 12 అని ఉంది, మీరు చూడొచ్చు. సో స్టేబుల్ వర్షన్ ఆండ్రాయిడ్ 12 ఒక టాప్ 10 ఫీచర్సే మనం వచ్చి చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం వచ్చి స్టార్ట్ చేస్తాం. సో మన పిక్సెల్ 4 ఏలో మనం ఆండ్రాయిడ్ 12 వచ్చి ఇన్స్టాల్ చేస్తాం. సో ఫస్ట్ ఫీచర్ ఏంటి చూసారంటే ఖచ్చితంగా కంట్రోల్ సెంటర్. అవునండి, ఆండ్రాయిడ్ చూసారంటే చాలా వర్షన్, ఏ ఒక వర్షన్ అప్డేట్ ఇచ్చినా మనకి వచ్చి ఫస్ట్ కంట్రోల్ సెంటర్ వచ్చి ఆప్టిమైజ్ వచ్చి చేస్తారు. ఎందుకంటే అది చాలా ఒక ముఖ్యమైన విషయం మనకి ఒక ఆండ్రాయిడ్ లో అని చెప్పాలి. ఈసారి చూసారంటే కంట్రోల్ సెంటర్ కి ఒక పెద్ద ఓవరాల్ వచ్చి ఇచ్చారు. సో ఇంత పెద్ద అప్డేట్ వచ్చి ఇంతవరకు ఇయ్యలేదు. సో ఇప్పుడు చూసారంటే ఫుల్ గా మనకి కంట్రోల్ సెంటర్ ఒక లుక్కే మనకి ఫుల్ గా మార్చారు. ఫుల్ గా చూసారంటే మనకు ఒక రౌండెడ్ ఫీల్ వచ్చి వస్తుంది, రౌండెడ్ కార్నర్స్ వచ్చి వస్తుంది. అదిలా చూసారంటే మీరు డార్క్ థీమ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా కూడా చూసారంటే కంట్రోల్ సెంటర్ వచ్చి ఇంకా మీటా మనకి బ్లాక్ లోనే వచ్చి ఇస్తున్నారు. కింద చూసారంటే మనకి నోటిఫికేషన్ ప్యానల్ వచ్చి వైట్ గా ఇస్తున్నారు. అది కాకుండా మనకి డివైస్ కంట్రోల్ చూసారంటే ఇక్కడ నుంచే మనకి మీరు చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ దగ్గర వచ్చి ఒక స్మార్ట్ డివైస్ ఏమన్నా ఉన్నాయంటే మీరు కంట్రోల్ సెంటర్ లోంచే ఇంకా మీటా కంట్రోల్ వచ్చి చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అడిషన్ అని చెప్పాలి. చెప్పినట్టు నోటిఫికేషన్ ప్యానల్ చూసారంటే మనకి ఫుల్ గా వైట్ వచ్చి చేశారు. సో డార్క్ థీమా లైట్ థీమా అని చెప్పి మీకు అవసరమే లేదు. నోటిఫికేషన్ ప్యానల్ వచ్చి మనకి వైట్ గా ఉంది, పైన చూసారంటే మనకి బ్లాక్ గా వచ్చి ఇచ్చారు. సో కంట్రోల్ సెంటర్ లో చూసారంటే ఒక ఓవరాల్ గా చూసారంటే ఒక మంచి ఓవరాల్ వచ్చి మనకి ఇచ్చారు. ప్లస్ మీరు ఎక్స్ట్రా టైల్స్ వచ్చి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అది ఖచ్చితంగా ఉంది. ప్లస్ మనకి సెట్టింగ్స్ ఐకాన్ వచ్చారు, ఆ పవర్ ఆన్ ఆఫ్ కీ వచ్చి మనకి ఇక్కడ వచ్చి ఇచ్చారు. సో కంట్రోల్స్ అంటేనే ఫుల్ గా ఒక పెద్ద రీడిజైన్ వచ్చి చేశారు. రెండో ఫీచర్ ఏంటి చూసారంటే మొత్తం యూఐని మనకి రీడిజైన్డ్ వచ్చి చేస్తున్నారు. సో ఫస్ట్ చూసారంటే సెట్టింగ్స్ వచ్చి మనకి ఫుల్గా సెట్టింగ్స్ అప్లికేషన్ ఫుల్గా మనకి మార్చేశారు. చూడడానికి కొంచెం శాంసంగ్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టు ఉంది. శాంసంగ్ ఒక వన్ యూఐ లాగా ఉంది మనకి సెట్టింగ్స్ అప్లికేషన్. బట్ సెట్టింగ్స్ అప్లికేషన్ వదిలేశారంటే మనకి మొత్తం యూఐ వచ్చి ఫుల్గా రౌండెడ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చి మీరు చూడండి, మనకి ఫుల్గా రౌండ్ రౌండ్గా వచ్చి ఉంది. అది ఇలాగ బ్రైట్నెస్ స్లైడర్ మనకి రౌండ్గా ఉంది, పవర్ మెను మనకి రౌండ్గా ఉంది, అదిలాగా సర్చ్ దాని తర్వాత కీబోర్డు అన్నిటికీ మనకు ఒక రౌండెడ్ కార్నర్స్ వచ్చి ఇచ్చారు. బట్ ఆ రౌండెడ్ కార్నర్స్ వచ్చి ఫస్ట్ చూడడానికి బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకున్నాను. బట్ పర్సనల్గా యూజ్ చేసే చూసారంటే రౌండెడ్ కార్నర్స్ వచ్చి చాలా బాగుంది చూడడానికి, యూజ్ చేయడానికి. సో నాకు వచ్చి ఖచ్చితంగా నచ్చింది, మీకు నచ్చిందా లేదా అని చెప్పి కింద కమెంట్ చేయండి. థర్డ్ ఫీచర్ చూసారంటే ఒక చిన్న చేంజ్, అదేంటి చూసారంటే పవర్ మెను. సో పవర్ మెను వచ్చి మనకి ఫుల్గా రీడిజైన్ వచ్చి చేస్తున్నారు. మీరు చూడొచ్చు పవర్ మెను వచ్చి మనకి ఫుల్గా ఒక రీడిజైన్ వచ్చి ఇచ్చారు. సో పవర్ మెను కూడా మనకి ఇప్పుడు ఫుల్గా ఈ సర్కిల్ సర్కిల్గానే మనకి చేస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే నెక్స్ట్ ఇది వచ్చి చాలా చాలా ఒక పెద్ద ఫీచర్ అని చెప్పాలి. మెటీరియల్ యూఐ అని చెప్పి గూగుల్ వాళ్ళు ఇదే చాలా బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. బట్ నిజంగా చెప్పాలంటే వర్త్ అని చెప్పాలి, అంత సూపర్గా ఉంది. ఏం ఫీచర్ అని చూసారంటే మీ వాల్పేపర్లో ఏమేం కలర్స్ వచ్చి ఉందో ఆ కలర్స్ని బేస్ చేసి మీ మొత్తం యూఐ కలర్ వచ్చి మనకి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఈ వాల్పేపర్లో మనకి ఈ కలర్స్ అంతా ఇచ్చున్నారు. సో ఫస్ట్ మీరు ఆ థీమ్డ్ ఐకాన్స్ వచ్చి ఆఫ్ చేశారంటే ఐకాన్స్ వచ్చి నార్మల్గా డీఫాల్ట్గా ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే మనకు వచ్చి కనిపిస్తుంది. బట్ ఒక్కవేళ ఆ థీమ్డ్ ఐకాన్ వచ్చి మీరు ఆన్ చేశారంటే వాల్పేపర్లో ఏమేం కలర్ ఉందో ఆ కలర్కి తగ్గట్టు చూసారంటే అన్ని ఐకాన్స్ మనకి కలర్ వచ్చి మారుతుంది. ప్లస్ మీరు మాన్యువల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్పేపర్లో చూసారంటే ఈ వాల్పేపర్లో మనకి గ్రీన్ ఉంది, దాని తర్వాత రెడ్ ఉంది, దాని తర్వాత చూసారంటే కొంచెం బ్లాక్ వచ్చి ఉంది. సో ఆ వాల్పేపర్స్కి తగ్గట్టు చూసారంటే కింద మనకి కలర్ స్కీమ్ వచ్చి ఇచ్చున్నారు, మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా చూసారంటే గూగులే మీకోసం వచ్చి సెలెక్ట్ చేస్తుంది. అది కాకుండా మనకి బేసిక్ కలర్స్ కూడా ఇచ్చున్నారు. సో బేసిక్ కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేనేం రికమెండ్ చేస్తానంటే మీరంతా సెలెక్ట్ చేయడానికి అవసరమే లేదు, గూగులే చూసారంటే మీకు కావాల్సినట్టు సూపర్గా వచ్చి సెలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇప్పుడు వచ్చి మనం వాల్పేపర్ని వచ్చి చేంజ్ చేస్తాం. సో వాల్పేపర్ని చేంజ్ చేసిన వెంటనే చూసారంటే ఐకాన్ కలర్స్ అంతా మనకి ఫుల్గా మారింది. చూడండి, ఒక వాల్పేపర్కి ఒక ఐకాన్ కలర్ వచ్చి ఉంటుంది. ఐకాన్ కలర్ మాత్రం కాదండి, విజెట్స్ కలర్, దాని తర్వాత చూసారంటే మొత్తం యూఐ క్లాక్ కలర్, సో అన్ని కలర్స్ వచ్చి మనకి మారుతుంది. ఖచ్చితంగా యూజ్ చేసేటప్పుడు సూపర్గా ఉందండి. సో మీరు ఒక్కొక్క వాల్పేపర్ పెట్టేటప్పుడు మీ ఫోన్ ఏ చూసారంటే అంత కలర్ఫుల్గా ఆ వాల్పేపర్కి తగ్గట్టు మనకు వచ్చి మారుతుంది. ఇప్పుడు చూడండి ఐకాన్స్ అంతా మనకు ఒక బ్లూయిష్ కలర్లో వచ్చి ఉంది. ఆ వాల్యూమ్ స్లైడర్ వచ్చి మనకి ఫుల్గా మారిపోయింది. అదేలా చూసారంటే క్లాక్ చూసారంటే క్లాక్ మనకి బ్లూ కలర్లో వచ్చి మారింది. సో అంత మొత్తం యూఐ చూసారంటే మనకి కలర్ మారుతుంది. మళ్ళీ వాల్పేపర్ వచ్చి మీరు మార్చారంటే మళ్ళీ
ఫుల్ యూఐ వచ్చి మనకి కలర్ వచ్చి మారుతుంది. చాలా సూపర్ అయిన ఫీచర్ అండి. సో మీరు డైలీ ఒక ఫోన్ వాడేటప్పుడు డైలీ ఒక కొత్త ఫోన్ వాడే ఫీల్ వచ్చి మనకు వస్తుంది. సో గూగుల్ వాళ్ళకి సూపర్ అయినా ఒక థమ్స్అప్ వచ్చి చెప్పాలి. సూపర్ అయినా మనకి ఫీచర్ వచ్చి డెవలప్ చేసి ఇచ్చున్నారు. ఖచ్చితంగా నేను చాలా చాలా ఇంప్రెస్ అని చెప్పాలి. ఇది నా ఫేవరెట్ ఆండ్రాయిడ్ 12 ఫీచర్ అని చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఈ ఫీచర్ని మాత్రం ట్రై చేయాలి. నెక్స్ట్ చూసారంటే మనకి విడ్జెట్. సో ఆండ్రాయిడ్లో చూసారంటే చాలా మంది ఎక్కువ యూస్ చేసే ఒక విషయం వచ్చి విడ్జెట్స్. బట్ విడ్జెట్ చూసారంటే గూగుల్ వాళ్ళు ఎప్పుడు అంతగా పట్టించుకోలేదు. బట్ ఈసారి చూసారంటే చాలా ఎక్కువ విడ్జెట్స్ వచ్చి మనకి యాడ్ చేశారు. దానిలో ఫస్ట్ చూసారంటే క్లాక్కే ఒక 5-6 కొత్త విడ్జెట్స్ వచ్చి మనకి యాడ్ చేశారు. విడ్జెట్స్ కూడా చూసారంటే స్పెషాలిటీ ఏంటంటే మనకి విడ్జెట్స్ కూడా రౌండ్గా ఉంది. అదేలాగా విడ్జెట్స్ కూడా మనకి కలర్ వచ్చి మారుతూనే ఉంటుంది. సో మీ వాల్ పేపర్ కలర్ని బేస్ చేసి విడ్జెట్స్ కలర్ కూడా మనకి మారుతుంది. సో క్లాక్కి ఒక మంచి విడ్జెట్స్ వచ్చి ఇచ్చారు. అది కాకుండా గూగుల్ అప్లికేషన్స్ మనకి జీమెయిల్, జీ మ్యాప్స్ అని చెప్పి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అన్ని అప్లికేషన్స్కి చూసారంటే మనకి సూపర్గా విడ్జెట్స్, కొత్త విడ్జెట్స్ వచ్చి గూగుల్ వాళ్ళు మనకి యాడ్ చేశారు. సో ఖచ్చితంగా ఇది వచ్చి ఒక సూపర్ అయిన విషయం. మీరు ఎక్కువ విడ్జెట్స్ వాడారంటే ఇది వచ్చి చాలా చాలా యూస్ఫుల్గా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ చూసారంటే ఒక బేసిక్ అయిన ఫీచర్ ఫైనల్గా గూగుల్ వాళ్ళు వచ్చి యాడ్ చేశారు, స్క్రీన్ షాట్స్. అవునండి, స్క్రోలింగ్ స్క్రీన్ షాట్స్ వచ్చి ఆల్రెడీ ఆండ్రాయిడ్లో చాలా వాళ్ళు వచ్చి మనకి థర్డ్ పార్టీ స్క్రీన్స్లో వచ్చి మనకు ఉన్నాయి. బట్ ఇప్పుడు చూసారంటే ఫైనల్గా మనకి పిక్సెల్ డివైసెస్కి స్క్రోలింగ్ స్క్రీన్ షాట్స్ వచ్చి తెచ్చారు. సో ఇంకా మీట మీరు స్టాక్ అండ్రాయిడ్ ఫోన్ వచ్చి వాడారంటే ఖచ్చితంగా మీకు ఆ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ ఫీచర్ వచ్చి వస్తుంది. సో ఒక బేసిక్ అయిన ఫంక్షనాలిటీ ఆండ్రాయిడ్ 12లోనే మనకి యాడ్ చేశారు. అది కాకుండా చూసారంటే స్క్రీన్ షాట్స్లో మనకు వచ్చి ఎడిటింగ్ ఫీచర్స్ వచ్చి యాడ్ చేశారు. సో ఇది ఒక మంచి ఐడియా అని చెప్పాలి. మీరు క్రాప్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మనకి ఎప్పుడో ఆండ్రాయిడ్లో ఉండింది, బట్ పిక్సెల్ డివైసెస్కి ఇప్పుడే మనకు వచ్చి యాడ్ చేశారు. ఇది వచ్చి ఖచ్చితంగా చాలా చాలా ఒక మంచి ఆడిషన్ అని చెప్పాలి. బేసిక్ అయిన ఫీచర్స్ని ఫైనల్గా మనకి యాడ్ చేశారు. నెక్స్ట్ చూసారంటే సర్చ్ అని చెప్పి ఒక ఆప్షన్ వచ్చి మనకి యాడ్ చేశారు. సో సర్చ్ ఎప్పుడో మనకు ఉండింది, బట్ సర్చ్ని వచ్చి ఇప్పుడు ఇంకా ఎన్హాన్స్ వచ్చి చేశారు. సో ఇక్కడ వచ్చి మీరు ప్రిఫరెన్సెస్లో పోయి ఫస్ట్ వచ్చి ఏమేమి సర్చ్లో మీకు చూపించాలి, ఏమి చూపించకూడదు అని చెప్పి మీరు సెలెక్ట్ డీసెలెక్ట్ వచ్చి చేసుకోవాలి. దాని తర్వాత మీరు అక్కడ పోయి సర్చ్ చేశారంటే మీకు ఫుల్గా వచ్చి చూపిస్తుంది. ఇక్కడ సూపర్ అయిన విషయం ఏం చూసారంటే హాట్స్టార్ అని చెప్పి మనం సర్చ్ చేస్తే హాట్స్టార్ మాత్రం రాదండి, లోపల యాప్ లోపల మెయిన్ అయిన ఫంక్షన్స్ మనకి మై వాచ్ లిస్ట్, మై డౌన్లోడ్స్ అని చెప్పి మనకి ఏమేమి ఉన్నాయో ఆ మెయిన్ అయిన ఫంక్షన్స్ వచ్చి మనకి వస్తుంది. అదేలాగా సెటింగ్స్ చూడండి, కింద సెటింగ్స్లో ఏమేమి మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయో అది వచ్చి మనకు వస్తుంది. సో ఆ మెయిన్ ఫంక్షన్స్ మీరు ఓపెన్ చేయాలి, యాప్ ఓపెన్ చేయడానికి అవసరమే లేదు. కింద నుంచే మనకి క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా యాప్ ఓపెన్ అయ్యి ఆ ఫంక్షన్కి వచ్చి మనకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే లొకేషన్ షేర్ చేయాలంటే మ్యాప్ సర్చ్ చేస్తే అక్కడ లొకేషన్ షేరింగ్ వచ్చి మనకు వస్తుంది. ఆ లొకేషన్ షేరింగ్ వచ్చి మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు వచ్చి లొకేషన్ షేర్ వచ్చి చేసుకోవచ్చు. సో ఇది వచ్చి చాలా చాలా ఒక సూపర్ అయిన అప్డేట్ అని చెప్పి ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ చూసారంటే ఆటో రొటేట్ స్క్రీన్. సో ఆటో రొటేట్ స్క్రీన్ వచ్చి ఆండ్రాయిడ్లో మనం చాలా ఇది వచ్చి వాడతానే ఉన్నాం. బట్ ఇప్పుడు చూసారంటే ఆటో రొటేట్ స్క్రీన్కి ఒక సూపర్ అయిన అప్డేట్ వచ్చి ఇచ్చారు. సో ఆటో రొటేట్ వచ్చి మనం ఆన్ చేసినాక ఎనేబుల్ ఫేస్ డిటెక్షన్ అని చెప్పి మనకి ఇచ్చారు. సో మన ఫేస్ వచ్చి ఏ సైడ్లో నుంచి మనం చూస్తున్నామో అది డిటెక్ట్ చేసి మనకి ఆటోమేటిక్గా చూసారంటే స్క్రీన్ రొటేషన్ వచ్చి చేంజ్ అవుతుంది. బట్ కింద రాస్తున్నారు ఫేస్ డిటెక్షన్ వచ్చి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి యూజ్ చేస్తానని చెప్పి మనకి రాశారు. బట్ ఇమేజెస్ వచ్చి గూగుల్కి పంపించరు, అదేలాగా స్టోర్ చేయను అని చెప్పి చెప్పున్నారు. సో ఒకవేళ మీకు ప్రైవసీ కన్సర్న్ ఉంటే ఇది వచ్చి మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. బట్ లేదు నాకు పర్వాలేదు అనుకుంటే మీరు ఎనేబుల్ ఫేస్ డిటెక్షన్ వచ్చి పెట్టుకోండి. ఖచ్చితంగా ఒక సూపర్ అయిన అప్డేట్ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చి మనకి ప్రైవసీ ఫీచర్స్. సో ప్రైవసీ ఫీచర్ వచ్చి ఈ ఫీచర్ మనకి ఆల్రెడీ చూసారంటే ఎంఐ యూఐ దాని తర్వాత కొన్ని యూఐలో వచ్చి ఉండింది, ప్లస్ చూసారంటే మనకి ఐఫోన్స్లో ఉంది. ఇప్పుడు చూసారంటే గూగుల్ వాళ్ళు మనకి యాడ్ చేశారు. ఏంటని చూసారంటే ఒక యాప్ వచ్చి మీ కెమెరా వాడుతుందంటే మీకు కెమెరా సింబుల్ వచ్చి పైన కనిపిస్తుంది. అదేలాగా మైక్ వాడుతుందంటే మనకి మైక్ సింబుల్ వచ్చి పైన కనిపిస్తుంది. సో ఇంకా మిగతా ఏ అప్లికేషన్ మీకు తెలియకుండా మీ కెమెరా కానీ మీ మైక్ కానీ యాక్సెస్ వచ్చి చేయలేదు. ఇది వచ్చి ఖచ్చితంగా చాలా చాలా ఒక మంచి అడిషన్ అని చెప్పాలి. ఎందుకంటే మీకు ప్రైవసీ ప్రొటెక్షన్ వచ్చి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇది వచ్చి మనకి ఒక సూపర్ అయిన ఫీచర్. ఫైనల్ అయిన ఫీచర్, ఇంకా సూపర్ అయిన ఫీచర్ ఏంటని చూసారంటే రీసెంట్ అప్లికేషన్. సో రీసెంట్ అప్లికేషన్స్ కూడా చూసారంటే మనకి ఫుల్గా రౌండెడ్గా వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి కింద వచ్చి స్క్రీన్ షాట్ ఫీచర్ వచ్చి ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్ ఫీచర్ క్లిక్ చేశారంటే ఆ అప్లికేషన్లో ఏముందో అది వచ్చి మనకి ఫుల్గా స్క్రీన్ షాట్ వచ్చి చేస్తుంది. అది కాకుండా కింద సెలెక్ట్ అని చెప్పి ఒక ఫీచర్ ఇచ్చారు. ఆ సెలెక్ట్ ఫీచర్ వచ్చి మీరు చూసారంటే మీరు గూగుల్ లెన్స్ యాక్టివేట్ చేయకుండానే ఫుల్గా వచ్చి మనకి గూగుల్ లెన్స్ వచ్చి యాక్టివేట్ అవుతుంది. సో మీరు టెక్స్ట్ అయినా కాపీ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్స్ ఉంటాయి అట్లనే సేవ్ చేసుకోవచ్చు,
వేసుకోవచ్చు, అడ్రస్ ఉంటే వేసారంటే అట్లనే మ్యాప్స్ వచ్చి మీరు వేసుకోవచ్చు. సో ఫుల్గా వేసారంటే కిందనే మనకి ఆ గూగుల్ లెన్స్ ఒక ఫుల్ ఫీడ్ వచ్చి మనకి ఇచ్చున్నారు. ఫైనల్గా వేసారంటే క్రోమ్ లేదంటే ఏమైనా ఒక బ్రౌజర్ వచ్చి ఓపెన్ అయిందంటే ఆ లింక్ షేరింగ్ వచ్చి ఫైనల్గా ఒక బటన్ ఇచ్చారు, అది క్లిక్ చేసి డైరెక్ట్గా వేసారంటే మీరు కాపీ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు వచ్చి షేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఒక సూపర్ అయిన ఫీచర్. సో మొత్తంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత రీసెంట్ అప్లికేషన్స్కి కూడా ఒక మంచి అప్డేట్ వచ్చి గూగుల్ వాళ్ళు వచ్చి ఇచ్చారు అని చెప్పాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆండ్రాయిడ్ 12 వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఒక పెద్ద పెద్ద అప్డేట్. ఫుల్గా వేసారంటే విజువల్ ఓవరాల్ మనకి బాగా ఇచ్చారు, అదేలాగా పర్ఫార్మెన్స్ ఓవరాల్ కూడా మనకు వచ్చి బాగా ఇచ్చారు. సో ఫోన్ చూడడానికి మాత్రం అందంగా లేదండి, వాడేటప్పుడు కూడా బాగా ఆప్టిమైజ్డ్గా ఉంది. సో అందరూ ఆండ్రాయిడ్ 12 వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఆండ్రాయిడ్ 12 వచ్చి చాలా చాలా నచ్చింది, మీకు నచ్చిందా లేదా మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి కింద వచ్చి కమెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మంచిది.